మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీ మీకోసమే ఈ వెబినార్ హలో ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు సార్తో మాట్లాడతాం హాయ్ సార్ సార్ నేను ఒక కేస్ స్టడీ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ వచ్చేసి ముప్పై అంటే ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉంది అనుకుందాం రైట్ నా శాలరీ కూడా ముప్పై నుంచి యాభై మధ్యలో ఉంది అనుకుందాం కానీ నా కళ ఏంటి అంటే నేను ఒక కోటీశ్వరుడుగా చనిపోవాలి రైట్ అంటే నా కళ ఏంటి అంటే నేను ఈ ఈ ఏజ్ మధ్యలోంచి నేను ఒక ఇంకొక ఇరవై ఏళ్ళు బతుతాను అనుకుంటే ఆ టైంకి నేను ఒక కోటి రూపాయలు సంపాదించాలి పోతే కొట్టి చోటుగానే పోవాలి అని ఫీల్ అవుతున్నాను రైట్ ఇది పాసిబుల్ అవుతుందా సో యా ఈ మోడర్న్ ఏజ్ లో ఎనీబడి కెన్ బి కరోడపతి అండి అండ్ ఆల్రెడీ ఎర్నింగ్స్ నేను మీరే చెప్తున్నారు మంత్లీ యావరేజ్ మీద యాభై వేలు వస్తాయని చెప్తున్నారు అండ్ ఏజ్ కూడా థర్టీ థర్టీ ఫైవ్ అంటున్నారు కదా ఇంకా మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వర్కింగ్ ఏజ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా సేవ్ చేసుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే లైఫ్ స్టైల్ ని మీ ఇన్కమ్ కన్నా తక్కువ ఉంచుకోవాలి మెయింటెనెన్స్ మీకు వచ్చే ఇన్కమ్ యాభై వేలు అనుకోండి మీరు ఫార్టీ థౌజండ్ లోపే మీ లైఫ్ స్టైల్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అంటే మీ ఖర్చులు మొత్తం ఫార్టీ థౌజండ్ లోపే ఉంచుకోవాలి ఒక మంత్లీ ఒక టెన్ థౌజండ్ అలా సేవ్ చేశారనుకోండి వీటిని బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా ఇండెక్స్ ఫండ్స్లో కానీ లేదా ఈటీఎఫ్స్లో కానీ లేదా మీకు తెలిసిన అదర్ ఎసెట్ క్లాస్ ఏదన్నా కావచ్చు పెట్టేసినప్పుడు యావరేజ్ మీద ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ వస్తే బెస్ట్ వచ్చినట్లే లేదా కనీసం ఫిఫ్టీన్ పర్సెంట్ వాటి కనుక మేనేజ్ చేసుకుంటూ పోతున్నారనుకోండి డెఫినెట్గా మీకు వన్ కోర్ కాదు ఇంకా అందుకని ఎక్కువ ప్రాబిలిటే ఉంది అనమాట అందుకని ఇవాళ రేపట్లో వన్ కోర్ టూ కోర్ చాలా తక్కువ అండి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది సిక్స్ పర్సెంట్ ఫర్యాన ఉంటుంది ఇండియాలో యావరేజ్ మీద ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ అంటే మనీ వాల్యూ సిక్స్ పర్సెంట్ తగ్గిద్ది అంటే ఇప్పుడు నా దగ్గర లక్ష పాలం అనుకోండి నెక్స్ట్ ఇయర్ కల్లా నీ డబ్బు ఎంత అవుతుంది అంటే తొంభై నాలుగు వేలు అవుతుంది తొంభై నాలుగు దాని వాల్యూ తొంభై నాలుగు అంటే మీకు పేరుకి లక్ష ఉంది ఉండడానికి కానీ బయట వస్తువులు రేట్ పెరిగినాయి అనమాట ఆల్రెడీ అందుకని దాని వాల్యూ ఎంత అంటే తొంభై నాలుగు వేలకు వస్తాయి ఆ నెక్స్ట్ ఇయర్ గడిచింది అనుకోండి దాన్ని ఎనభై తొమ్మిది వేలే దాని రేటింగ్ తగ్గుతూ తగ్గుతా పోతా ఉంటుంది అందుకని వన్ ల్యాక్ వన్ కౌర్ కాదండి కనీసం మీరు ఒక ఫైవ్ కర్స్ ప్లాన్ చేసుకోండి అందుకని వన్ కౌర్ మి బిగ్ అమౌంట్ కదా ఇప్పుడు కూర్చొని అప్పటికి కోటి అనుకుంటున్నారేమో అక్కడి అక్కడ నుంచి ఇక్కడ చూసామనుకోండి చాలా తక్కువ చాలా అందుకని బెటర్ టు ప్లాన్ అది ఎలా అయితే మిట్లు ఉందా అంటే కొంతకాలం క్రితం చూసుకున్నట్లయితే లక్ష చాలా పెద్ద అమౌంట్ ఇప్పుడు మనకి చాలా అది అంత పెద్ద అమౌంట్ అయితే కాదు ఒక యావరేజ్ అమౌంట్ అనుకోవచ్చు సో ఇన్ ఫ్యూచర్ కోటి రూపాయల అలాగే అవుతుంది అంటారు స్కేరీ యాడ్ వన్ లాక్ అమ్ముతున్న ఈ రోజుల్లో స్కేర్ యాడ్ వన్ లాక్ అమ్ముతున్న ఈ రోజుల్లో ఒక చిన్న ఇల్లు కూడా కోటి రూపాయలు వద్దండి అందుకని మనీ అనేది కోటి రూపాయలు నథింగ్ అనమాట అలాగని చెప్పేసి ఇలా మెట్రోపాలిటన్ సిటీలో బతకాల్సిన అవసరం లేదండి ఆ సిటీస్ రూరల్ ఇండియాకి వెళ్ళిపోయాం అనుకోండి మేబీ అదే కోర్టు తోటి నీకు లగ్జరియస్ హౌస్ కూడా రావచ్చు అందుకని మనం ఎక్కడ లైఫ్ స్టైల్ ఎలా గడపోతున్నాం ఎంత ఎక్స్పెన్సివ్ ఆ సిటీలు అన్న దాన్ని బట్టేసి ఇంప్లేషన్ డేటా మారిపోతా ఉంటుంది అనమాట మొత్తానికైతే మీ ఏజ్ థర్టీ ఫైవ్ లో ఉన్నా కాబట్టి అండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఫస్ట్ లైఫ్ స్టైల్ ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అంటే ఎక్స్పెన్సివ్ లేకుండా దాన్ని దానిలోపు ఉంచుకోనమాట చాలా మంది ఎందుకు లైఫ్ స్టైల్ చాలా కాంప్లికేటెడ్ చేసుకుంటారంటే సాలరీ యాభై వేలు వస్తుంటుంది యాభై వేలు కన్నా అరవై వేలు ఎక్స్పెండ్స్ చేస్తుంటుంది ఖర్చులు ఎక్కువ ఉంటాయి దాన్ని తగ్గించుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ బెడ్రూమ్ లో ఉంటున్నారు అనుకోండి వై వైకా మూడు ది సింగ్ బెడ్రూమ్ అండ్ సేవ్ సమ్ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అండ్ ఈ ఫైవ్ థౌసండ్ తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కల్లా మీకు ఈజీగా ఒక ఫైవ్ క్రోర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే మంత్లీ ఫైవ్ థౌసండ్ సేవ్ చేస్తే చాలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆటోమేటిక్ అవుతుంది అందుకని మీరు బెస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పెంచుకొని ప్రాపర్ గైడెన్స్ తోటి మీరు ప్లాన్ చేసుకుంటే అది అచ్యుబుల్ అది యాక్చువల్గా అది ఇట్స్ అచ్యుబుల్ అనమాట బట్ మీరు అంటే కోటి కాదు కనీసం ఒక ఫైవ్ క్రోర్స్ ప్లాన్ చేసుకోండి అది అప్ అప్పుడు మీకు రిటైర్మెంట్ ఈజీగా ఉంటుంది ఎక్కువ సార్లు ఏంటంటే ఈ మనీ ప్లాన్ చేసుకున్నప్పుడు తక్కువ అమౌంట్ వాళ్ళందరూ ఇట్లా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ పక్కన పెడతానే ఎస్ఐపి అంటారు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట ఓకే పొద్దులు నువ్వు మాన్యువల్గా పెట్టే బదులు సిస్టమ్ ఆటోమేట్ చేయొచ్చు నీకు ఎలాగో శాలరీ వస్తుంది అంటున్నారు కాబట్టి ఆ శాలరీ నేను చేస్తారంటే ఎస్ఐపి బ్యాంక్ పర్మిషన్ ఇవ్వండి మ్యూచువల్ ఫండ్ ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి ఎవ్రీ మంత్ ఫైవ్ వచ్చేలాగా ఆటోమేటిక్గా శాలరీ పడిన రెండో ఫస్ట్ తరకు శాలరీ వస్తుంది అనుకోండి సెకండ్ ఎటుకల్ ఆటోమేటిక్గా దీనికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీ మీ ఎట్టగా ఆ తోటి మీరు సర్వే అవ్వాలి ఇంకా ఇలా ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మార్కెట్లోకి వెళ్తా ఉంటుంది అనుకోండి మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతాను సార్ ఓవర్ ఫిడెక్ట్ టైంలో ఇండియన్ గ్రోత్ అయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ తగ్గదు అనమాట అందుకని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈజీగా ఒక ట్వంటీ 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 పర్సెంట్ లాస్ ఫిఫ్టీన్ టూ టర్సెంట్ ఉంటుంది సో అప్పుడు రిటైర్మెంట్ కల్ వస్తుంది ఆ రిటైర్మెంట్ వచ్చిన డబ్బుని మాత్రం మళ్ళీ ఎస్ డబ్ల్యూపీ అంటారు సిస్టమాటిక్ ఉత్తర ప్లాన్ అనమాట మనం మాన్వల్గా అమ్మే బదులు వాళ్ళకే చెప్తాం మీరే అమ్మి ఎవ్రీ మంత్ నాకు ఇలా రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు అలా మిల్ల మీ అకౌంట్లో పడతా ఉంటాయి ఈ మ్యూచువల్ ఫండ్లో కానీ గానీ లేదా స్టాక్ మార్కెట్లో ఉన్న బీట్ ఏంటంటే మీరు ఎంత సంపాదించుకున్నా సరే మీ ట్యాక్స్ టెన్ పర్సెంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టెస్ట్ స్టాక్ మార్కెట్లో టెన్ పర్సెంటే ఉంటుంది అదే నువ్వు పర్సనల్ గా వర్క్ చేసా అనుకోండి ఫిఫ్టీన్ ల్యాక్ దాటింది అనుకోండి ఇండియాలో థర్టీ పర్సెంట్ కలిపి ట్యాక్స్ లో ఎక్కువైంది అనుకోండి సార్ చార్జెస్ పర్టి టూ పర్సెంట్ ఇంటూ త్రీ టైమ్స్ ఇంటూ ఫోర్ టైమ్స్ అయిపోతు అవుతా ఉంటాయి స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఎంత నమ్మచ్చు లిమిట్ ఇన్కమ్ మీకు పడే ట్యాక్స్ టెన్ పర్సెంట్ పడుతుంది అండ్ అలాగే ఇంకా ప్రాపర్ గా మీరు చెప్పిన ఫైవ్ క్రో ప్లాన్ చూసుకున్నట్టు ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అంటారు నెసెసిటీ అంటారు నేను అదే అంటుంది లైఫ్ స్టైల్ ఎలా గడపబడుతున్నారు ఆ లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంత అని ముందే మీ దగ్గర ఇన్ఫ్లేషన్ డేటా ఉండాలి ఎంత ఎర్నింగ్ చేసే కాలబరీ ఉందో మీకు డిసైడ్ అవ్వాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత కావాలనుకుంటున్నావు ముందే డిసైడ్ అవ్వాలి ఓకే దీని మంత్రి రివ్యూ చేసుకుంటూ పోతుండ ఎవ్రీ ఇయర్ నేను పెట్టాను కదా మ్యూచువల్ ఫండ్ అండ్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఇయర్ రావచ్చు ఒక సంవత్సరంలో సిక్స్టీ సెవెంటీ రావచ్చు ఒక సంవత్సరం టెన్ పర్సెంట్ రావచ్చు వీటన్నిటిని రీబ్యాలెన్స్ చేసుకుంటూ పోవచ్చు అందుకని ఫైనాన్షియల్ ఎసెట్స్ ఏంటంటే నిరంతరం రీబ్యాలెన్స్ చేస్తా ఉండాలి రివ్యూ చేస్తా ఉండాలి ఇయర్లీ కనీసం ఒకసారి ముఖ్యంగా సార్ ఇందులో మీరు ఇందాక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పదం వాడారు కాబట్టి అడుగుతున్నాను నిజంగా నేను టైం ఉపయోగించుకొని కోటిశ్వరిని అవ్వాలనుకున్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లే చేసే రోల్ ఏంటి యా డెఫినెట్ గా అంటే అర్లీ స్టేజ్ లోన్ అనుకోండి కెరీర్ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పే థర్టీ ఫైవ్ అని థర్టీ ఫైవ్ బదులు ట్వంటీ ఫైవ్ లోని మీరు కెరీర్ బిగిన్ చేసినప్పుడు అనుకోండి ఐదు కూడా అవసరం లేదు వెయ్యి రూపాయలు సరిపోద్ది సో వెయ్యి రూపాయలు ఇంటూ ఫార్టీ ఇయర్స్ అప్పుడు మీకు మీకు తక్కువ పెయిన్ ఉంటుంది తక్కువ తక్కువ అమౌంట్ లాంగ్ టర్మ్ కాబట్టి కాంపౌండ్ ఇంకా బాగా పనిచేస్తుంది ఇప్పుడు వరఫిట్స్ టోటల్ సంపాదనలో ఇప్పుడున్నట్లు చూసుకుంటే అదంతా లాస్ట్ ఎన్ ఇయర్స్ లో ఇప్పుడు టోటల్ ఆయనకున్న ఎసెట్స్ లో సిక్స్టీ ఫైవ్ అప్పుడు కంపేర్ చేసినప్పుడు వన్ పర్సెంట్ ఎసెట్ అప్పుడు దానికి ఇప్పుడున్న ఎసెట్స్ మొత్తం కంపేర్ చేసుకుంటే అంటే దాని మీద కాంపౌండ్ లేదంటే లాస్ట్ కింది అమౌంట్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఇయర్ బై ఇయర్ ఎంత టైం ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పెరుగుతూ ఉంటది అనమాట స్టార్టింగ్లో అవ్వదు అందుకే నీకు ఫస్ట్ డబల్ అవటానికి నీకు ఆల్మోస్ట్ ఇప్పుడు సపోజ్ టూ రూపీస్ ఇంట్రెస్ట్ అన్నాం అనుకోండి అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది నీకు డబల్ అవ్వాలంటే అమౌంట్ కానీ తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కాదండి టూ ఇయర్స్ ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ తర్వాత వన్ ఇయర్ ఆ తర్వాత ఫైవ్ మంత్సే ఆ తర్వాత వన్ మంతే అందుకే మంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రయాణం అంటే అంతేనా అంటారు అంతే కాదండి అది టెన్ ఇయర్స్కి లెవెన్ టైమ్స్ అని అర్థం టెన్ ఇయర్స్కి మీ అమౌంట్ ఎంత అవుతుంది లెవెన్ టైమ్స్ అంటే మీరు పది లక్షలు పెడితే మీ అమౌంట్ కోటి పది లక్షలు దట్ ద పవర్ ది ట్వంటీ ఫైవ్ దట్ ఈస్ పవర్ ఆఫ్ కాంపౌండ్ బట్ ఇనిషియల్ గా అయితే మాత్రం త్రీ అండ్ హాఫ్ పట్టింది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ గోల్ అనే దాన్ని బట్టి మన ప్లానింగ్ అనేది ఉండాలి మీకు కాంపడెంట్స్ ఐడియా ఉండాలి మీరు జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయ్యారు జీరో స్టేజ్ లో ఉన్నారు మీరు హీరోగా మారాలనుకుంటున్నారు స్టేజ్ కి టోటల్ టైం ఎంత ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ వండర్ఫుల్ సార్ సో మన ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్ షాప్ ఏదైతే ఉందో ఇలాంటి ఎన్నో అంశాలని మీ దగ్గరకు తీసుకొస్తుంది అనమాట నేను చెప్పినట్లు కేవలం వన్ క్రోర్ సంపాదించడం కాదు ఫైవ్ క్రోర్స్ ఉండొచ్చు ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చు దాన్ని మీ పిల్లల కోసం అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అయ్యి ఉండొచ్చు ఈ లోపు మీరు అనుకుంటున్న గోల్స్ చిన్న చిన్న గోల్స్ అయినా లేకపోతే ఇల్లు కార్ ఇలాంటి ఏ గోల్స్ అయినా సరే దాన్ని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తో ప్రాపర్ గా మీట్ అవ్వచ్చు బట్ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది మీకు వర్క్ షాప్ లో లభిస్తుంది సో ఈ వర్క్ షాప్ తప్పకుండా మిస్ అవ్వకుండా ఎన్రోల్ చేసుకోండి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి